సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టును మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి 4-6 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.473 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 37,806 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరిందని మంత్రి దామోదరకు అధికారులు వివరించారు. యూనిట్స్ అనేది హైయెస్ట్ రికార్డు. అంతకుముందు 25 మిలియన్ యూనిట్స్ రికార్డు 10-11 సంవత్సరంలో ఉండేది, దాన్ని అధిగమించడం జరిగింది. ఈసారి కూడా ఈ ఫ్లడ్ సిట్లనే కంటిన్యూ అయితే ఈ వరంగల్ దేవుడు కరుణిస్తూ ఉంటే ఈ మా పవర్ విద్యుత్కు ఆటంకం లేకుండా ఆ రికార్డును కూడా ఛేదించాలన్న ఆశాభావంతో మా సిబ్బంది అందరూ ఇంజనీర్లు అందరం సిద్ధంగా ఉన్నాము. ఈ డ్యామ్ తొందరగా నిండడంతో రైతులకు కూడా యాసంగిక చైతన్యం, ఇంకేదాని చైతన్యం రైతులకు కూడా, ప్లస్ ఈ సంగారెడ్డి ఏరియా సరౌండింగ్లో డ్రింకింగ్ వాటర్కు కానీ మన సాగు వాటర్ కూడా అందరికీ సంతోషకరమైన, అందరికీ ఉపయోగపడే విధంగా ఈ డ్యామ్